హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన హోమ్ స్టూడియోలో ఇంకొక టాపిక, అదేంటంటే మోటార్ సైకిల్ గ్లవ్స్. సో తక్కువ ప్రైస్లో కానీ బడ్జెట్లో, ఎక్కువ ప్రైస్లో, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్స్లో ఎవరు ఎలాంటి గ్లవ్స్ వాడాలనేది మీకు క్లియర్గా చెప్తాను. సో బేసిక్ ఏంటంటే, చాలామంది లైక్ మోటార్ సైకిల్ యూజ్ చేసిన వాళ్ళు లో అంటే తక్కువ ప్రైస్వి 400వి మనకి ప్రో బైకర్ అని దొరుకుతాయి, అవి వాడుతుంటారు. బట్ ఏంటంటే, యాక్చువల్లీ అవి అంత మీకు ప్రొటెక్షన్ అనేది ఇవ్వదు. ఎందుకనంటే, మోటార్ సైకిల్ మనం వాడుతున్నప్పుడు సపోజ్ యాక్సిడెంట్ ఇలా కింద పడిపోతే ఫస్ట్ ఇంపాక్ట్ అనేది చెయ్యి దగ్గర వస్తుంది. అంటే చెయ్యి దగ్గర ఏదైతే ఉంటుందో ఇది అనేది ఫస్ట్ స్క్రేప్ అప్ అయిపోతుంది. సో ఇది మనకి అంటే దీని మెటీరియల్ ఏది ఉంటుందో ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంటే మనకి చెయ్యి అనేది కొంచెం ఆగుతుంది అనమాట. సో ఇప్పుడు కానీ మన బండి మీకెళ్ళి కింద పడ్డప్పుడు ఎప్పుడు ఫస్ట్ తగిలేది హ్యాండ్స్కే, దెబ్బలు తగిలేదు హ్యాండ్స్ కాబట్టి. సో గ్లౌజ్ అనేది యాక్చువల్లీ యూజ్ చేయాలి. ఎందుకంటే చాలామంది యూజ్ చేయరు, ఒకవేళ చేసినా కూడా తక్కువ ప్రైస్ వాడుతుంటారు. సో ఎందుకు ఎక్కువ ప్రైస్ పెట్టి కొనాలి అని చెప్పేసి చాలామందికి ఇదైతే ఉంటుంది. అయితే నేను మీకు ఈరోజు మీకు తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు ఏది ఎలా ఉంటుంది అనేది క్లియర్గా చూస్తాను. సో దీనికన్నా ముందు కూడా హెల్మెట్స్ గురించి కూడా ఒక వీడియో చేశాను. సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే కూడా ఆ వీడియో చూడొచ్చు. సో నా పైన ఐకాన్స్లో ఇస్తాను, చూడండి. అయితే ఫస్ట్ ఏంటంటే, చాలామంది అంటే ఫ్యూ మెంబర్స్ వాడే గ్లౌజ్ ఇవి. సో ఇవేంటంటే సైక్లింగ్కి యూజ్ చేసే గ్లౌజ్ అనమాట. సో ఇవేంటంటే హాఫ్ గ్లౌజ్ ఉంటాయి. సో ఏంటంటే జస్ట్ సింపుల్గా ఇట్లా వేసుకుంటే సరిపోతుంది ఇది. కానీ ఇదేంటంటే యాక్చువల్గా సేఫ్టీ అయితే కాదు, ఇది జస్ట్ ఏంటంటే సైక్లింగ్ చేసేటప్పుడు ఆ సైక్లింగ్ మనకి హ్యాండిల్ గ్రిప్ కోసం అనేది యాక్చువల్గా ఈ గ్లౌజ్. బట్ ఇవేంటంటే మోటార్ సైకిల్కి వాడేటివి అయితే కాదు. సో కొందరు వాడుతుంటారు, బట్ దిస్ ఈజ్ నాట్ సజెస్టబుల్. ఇవి కూడా తక్కువ ప్రైస్గా వస్తాయి, 500 రూపీస్కి ఏమో వస్తుంటాయి. మీరు బైక్స్ మీద వాడేటివి అయితే కాదు. సో ఇదైతే ఇది ఒక టైప్ ఆఫ్ గ్లౌజ్ అనమాట, హాఫ్ గ్లౌజ్. సో ఇది కాకుండా హాఫీ కూడా దొరుకుతాయి, హాఫీ కూడా సేఫ్ కాదు. ఎందుకంటే మీకు ఈ పామ్ దగ్గర సేఫ్ అవుతుంది, కానీ ఈ ఇవైతే మీకు ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్స్ దగ్గర ప్రొటెక్షన్ అయితే ఉండదు. సో దట్ ఈస్ వై దీస్ ఆర్ నాట్ సజెస్టబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఇలాంటి గ్లౌజ్ ఉన్నాయి చూడండి. సో ఇది నేను డైలీ వాడతాను. ఇవి యాక్చువల్లీ చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను ఫీడ్బ్యాక్, నేను దాదాపు 1.5 ఇయర్ నుంచి వాడుతున్నాను ఇది. సో 1.5 ఇయర్ నుంచి వాడుతున్నప్పటికీ నాకు బెస్ట్ ఫీడ్బ్యాక్ ఉంది. దీని ప్రైస్ కూడా ఉంది జస్ట్ 1200 రూపీసే. 1200 రూపీస్కి మీకు ఇది వెనకాల మీకు క్లాత్ అయితే కనిపిస్తుందో, ఈ క్లాత్ అనేది చాలా బాగుంది. ఇది కొంచెం మనకి గ్రిప్ అనేది వస్తుంది హ్యాండ్కి. అంటే మనం గ్రిప్ హ్యాండిల్ బార్ దగ్గర పట్టుకుంటాం కదా, అక్కడ మీకు గ్రిప్ అనేది వస్తుంది. అండ్ ఇది డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగుంది. బట్ ఏంటంటే ఎక్కువ ప్రొటెక్షన్ లేదు. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇక్కడ మీకు కొంచెం లైక్ మెటల్ టైప్ కానీ అలాంటి మెటీరియల్స్ అయితే దీనికి ఏం లేవు, ఒక రబ్బర్ టైప్ మాత్రం ఉంది దీనికి. అయితే ఇలాంటిది ఒకవేళ మీరు డే టు డే లైఫ్లో వాడాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇదైతే వాడుకోవచ్చు. బట్ మీరు ఒకవేళ టూరింగ్ వెళ్తా అన్నప్పుడు మాత్రం ఇలాంటివి కూడా సరిపోవు. ఇది ఏంటంటే డైలీ సిటీ యూసేజ్ కోసం. సో సిటీ యూసేజ్కి ఎవరైనా కావాలనుకున్నప్పుడు మీరైతే ఇదైతే తీసుకెళ్ళొచ్చు. సో సాఫ్ట్గా ఉంటుంది అండ్ వెరీ కంఫర్టబుల్. యాక్చువల్గా మీకు ఒకసారి వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది. కంఫర్టబుల్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్లో కూడా లెదర్ గ్లౌజ్ కూడా ఉన్నాయి. సో చూడ సార్, ఇది వేసుకున్నప్పుడు ఇట్లా అన్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. సో దిస్ ఈజ్ దాట్ కంఫర్టబుల్. ఎవరైనా మీరు లైక్ సిటీ యూస్ కోసం కావాలనుకుంటే ఇదైతే కొనుక్కోవచ్చు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వస్తుంది మీకు కొంచెం మెటీరియల్ క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది. సో ఇది మీకు టీవీఎస్ నుంచి ఉంటుంది. సో ఇక్కడ మొత్తం మీకు హార్డ్ మెటీరియల్ ఉంటుంది. సో ఇక్కడ అండ్ మీకు ఇక్కడ ఫింగర్స్ దగ్గర ఎయిర్ వెంట్స్ ఉంటాయి, ప్లస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ మెటీరియల్స్ తోటి తయారు చేసింది. సో మీకు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇలాంటి గ్లౌజులు మీకు లైక్ మీరు సండే రైడ్స్ కానీ అంటే బైక్తో రైడ్స్ వెళ్తారు కదా, సో రైడ్స్కి వెళ్ళినప్పుడు వాడాల్సిన గ్లౌజ్ ఇవి. ఇలాంటి గ్లౌజ్లు ఏంటంటే మీరు వేసుకున్నప్పుడు మీకు ఈ పామ్ దగ్గర ప్రొటెక్షన్ ఎక్కువ వస్తుంది, ప్లస్ ఈ టీవీఎస్ ఇది తీసుకుంటే ఏంటంటే మీకు ఇక్కడ వైపర్ కూడా ఉంది. సపోజ్ రెయినీలో వెళ్తున్నప్పుడు ఒకవేళ మన విండ్స్క్రీన్ మీద వాటర్ వచ్చినప్పుడు జస్ట్ ఈ వైపర్ తోటి ఇలా వైప్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఫీచర్ అయితే ఉంది దీనికి. అండ్ దీని ప్రైస్ కూడా యాక్చువల్లీ తక్కువనే ఉంది, లైక్ 1500 రూపీస్కి వస్తుంది ఇది. యాక్చువల్లీ నాకైతే నచ్చింది ఇది. బట్ ఏంటంటే ఇక్కడ లోపల కొంచెం హార్డ్ మెటీరియల్ ఉంది, ఇది కొంచెం అలవాటు కావాలి. ఇది ఇక్కడ క్లియర్గా చూస్తున్నప్పుడు ఇక్కడ మీకు ఇక్కడ మెటీరియల్ ఉంది కదా, సో ఇది కొంచెం హార్డ్ ఉంటుంది. ఇది ఏంటంటే యాక్చువల్గా సేఫ్టీ గురించే. సో ఇది అలవాటు అయిపోతే ఏం కాదు. సో ఇది ఏంటంటే తక్కువ ప్రైస్కి వస్తుంది, జస్ట్ ఫర్ 1500 రూపీస్కి మీకు ఇది వస్తుంది. అండ్ నన్ను అడితే అయితే సజెస్టబులే. సో ఒకసారి మీరు ఎవరన్నా కొనాలనుకుంటే ఒకసారి టీవీఎస్ షోరూమ్స్లో ఇక్కడ వెళ్ళి ఒకసారి ట్రై చేసి చూడండి. సో టీవీఎస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ గేర్లోనే ఇది కూడా ఉంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇది కాకుండా ఇప్పుడు లాస్ట్ వచ్చేసరికి ఈ ప్రీమియం అనమాట. సో ఇది ఫుల్ గ్లౌజ్. ఫుల్ గ్లౌజ్ అంటే ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వరకు వస్తాయి. ఇది టూరింగ్ కానీ మనకి లైక్ కూల్ వెదర్ కండిషన్స్ అలాంటివి ఉన్నప్పుడు కూడా ఇలాంటిది మనం వేసుకొని వెళ్ళొచ్చు. ఇది కొంచెం సేఫ్టీ అనేది ఎక్కువ ఉంటుంది.
ఈ టోటల్ మనకి లెదర్ వచ్చింది ఇక్కడ. సో ఇలా లెదర్ వచ్చినప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది చూడండి, చాలా ప్రీమియం ఉంది. అండ్ దీని కాస్ట్ కూడా 5000 రూపీస్ ఉంది. సో ఈ ప్రైస్, ఇంత ప్రైస్ పెట్టినప్పుడు మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి, ఇది ఒక్కటేనే కాదు. సో ఇదైతే బెనెలీ కంపెనీది. సో ఇవన్నీ ఏంటంటే నా దగ్గర ఉన్న వాటితోటే మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, సో ఏ గ్లౌజ్ ఎలా ఉంటుందని. అయితే దీంట్లో ఇప్పుడు లెదర్ తీసుకున్నారనుకోండి, లెదర్లో మీకు ఇక్కడ ప్రొటెక్షన్ వచ్చేటివి ఆ మెటీరియల్ అనేది తక్కువ ఉంటుంది. బట్ ఒకవేళ మీరు ఇట్లా ఇది ఫ్యాబ్రిక్ టైప్లో తీసుకుంటే మీకు ఇక్కడ మెటల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో ఇది ఒక డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది. అండ్ లెదర్ ఇది తీసుకుంటే ఏంటంటే మీకు సమ్మర్లో కొంచెం రైడ్ చేయడం కష్టం, ఎందుకంటే అది చాలా వేడి అయిపోతుంది. సో సమ్మర్లో లెదర్ కొంచెం కష్టం అవుతుంది, సమ్మర్లో అయితే ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే మీకు ఈజీ ఉంటుంది. సో ఇలాంటి టూరింగ్ ఉన్నప్పుడు ఇది యాక్చువల్గా స్నక్ ఫిట్ ఉంటుంది, తీయడానికి కూడా కొంచెం ఇలా టైం పడుతుంది అనమాట. టూరింగ్ గ్లౌజ్ లాంటివి ఇవి. సో ఇవి టూరింగ్ గ్లౌజులు, ఇవి మీకు రైడ్స్కి వెళ్ళే గ్లౌజెస్. అండ్ ఇది వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ మీకు సిటీ గ్లౌజెస్. అండ్ ఇవైతే సైక్లింగ్ గ్లౌజెస్, ఇవి అసలు యూజ్ కూడా చేయొద్దు, ఓన్లీ జస్ట్ ఫర్ సైకిల్ కోసం మాత్రమే. అండ్ కొందరు వెయిట్ లిఫ్టింగ్ చేసే గ్లౌజులు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని కూడా కొందరు బైక్ నడిపిస్తుంటారు, విచ్ ఆర్ నాట్ సజెస్టబుల్. అసలు అలాంటివి వాడకండి, అది ఉండగానే యాక్చువల్గా వేస్టే, వేసుకున్నా వేసుకోకున్నా కానీ అది యాక్చువల్గా వర్త్ అయితే కాదు. అయితే మీకు ఏది కొనుక్కోవాలంటే మీరు బడ్జెట్ లైక్ తక్కువ ఉందని అన్నప్పుడు, ఇప్పుడు ఒక 500-600 కొంటున్నారు అనుకోండి, సో అలాంటి టైంలో మీరు రాయల్ ఎన్ఫీల్డ్కి వెళ్ళండి, రాయల్ ఎన్ఫీల్డ్లో గ్లౌజులు కొనుక్కోండి. సో వాళ్ళ దగ్గర స్టార్టింగ్ 1200 ఈ ప్రైస్ రేంజ్ నుంచి లెదర్ గ్లౌజులు కూడా ఉన్నాయి, లైక్ 2500-3000 ఇవి కూడా. సో మీరు ఎవరైనా కొనాలనుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ అయితే మీరైతే లైక్ పర్చేస్ అయితే చేసుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ చాలా బాగున్నాయి, అంటే నేను పర్సనల్గా వాడుతున్నా కాబట్టి మీకు లైక్ డైరెక్ట్ ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీవీఎస్. టీవీఎస్ అయితే ఇది హార్డ్ మెటీరియల్ ఉంటుంది. సో ఇలాంటి హార్డ్ మెటీరియల్స్ అంటే ఇదని ఈ కంపెనీ అనే కాదు, ఏ కంపెనీ తీసుకున్నా ఇలాంటి హార్డ్ మెటీరియల్స్ ఉన్నప్పుడు లోపల స్టిచ్చింగ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్చింగ్ది కొంచెం మనకి ఇక్కడ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. సో అదేంటంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అంటే మీరు షాప్కి వెళ్తారు కదా రైడింగ్ షోర్స్లో ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మీరు ట్రై చేసి చూడండి, మీకు ఒకవేళ కంఫర్టబుల్ అనిపిస్తే మీరు ఇది కొనుక్కోండి, అసలు మీరు వేరే ఏదైనా ఉంటే దానికి షిఫ్ట్ అవ్వండి. బట్ టూరింగ్కి వెళ్ళాలి, లాంగ్ డ్రైవ్స్ అలాంటివి అన్నప్పుడు మాత్రం లైక్ ఇలాంటి ఫుల్ గ్లౌజ్ వేసుకోవడం బెటర్. సో నన్ను అడిగితే ఇవైతే లైక్ గ్లౌజెస్ అయితే ఇలా ఉంటాయి రేంజ్. సో తక్కువ ప్రైస్కి అయితే అసలు వెళ్ళానుకండి, మీకు తక్కువ అంటే లైక్ 1200 కూడా మీకు ఇలాంటి లైక్ డైలీ సిటీలో యూజ్ చేసుకునే గ్లౌజ్లు వస్తున్నాయి కాబట్టి, సో నేనైతే ఇవైతే సజెస్ట్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సింపుల్గా మీకు గ్లౌజెస్ నాకు అడిగారని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నాను. సో నాకు తెలిసి మీకైతే వీటి గురించి అయితే అర్థమైంది అనుకుంటా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సపోర్ట్ ఇంకా ఇలానే ఇంకా చేస్తూ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా చేస్తుంటాను. అండ్ మీకు కూడా ఇంకా నా నుండి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ బాక్స్లో రాసేయండి, నేను టైం ఉన్నప్పుడు దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేసి అయితే పెడతాను. అండ్ అప్డేట్స్ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ, దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.